కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో వచ్చిన ఈదురుగాలులకు 5వ వార్డు నందు పలుచోట్ల చెట్లు నేలకొరగటం, అదేవిధంగా తద్వారా విద్యుత్ వైర్లు తెగిపడటంతో స్థానిక ప్రజలకు రవాణా, విద్యుత్తు మరియు త్రాగునీరు నిలిచిపోవటం జరిగింది. ప్రతి సంవత్సరం వర్షాకాల ప్రారంభం నుండి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, తాత్కాలిక మరమ్మతులకు తప్ప శాశ్వత పరిష్కారం అందటం లేదని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇబ్బందికరంగా ఉన్న చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, max9news. నమస్కారం. పెద్దాడి నుంచి మాట్లాడుతున్నాం, పెదపూడి మండలం. నిన్న మధ్యాహ్నం వచ్చిన గాలి తుమ్మికి మా ఇళ్ళ ముందు చెట్లు పడిపోయినాయి. తాగటానికి నీళ్ళు లేవు, వెళ్ళటానికి దారి లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నమస్కారం అండి. నిన్న మధ్యాహ్నం వచ్చిన గాలి తుమ్మికి శుభ్రంగా చెట్లన్నీ కంపల మీద పడిపోయినాయండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. తాగనాకు నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఎల్లనాకి దారి లేదు. ఇలా ఉందండి బాబాయ్, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు.